కొత్త జీతాలు వద్దు పెండింగ్ డిఏలతో కలిపి పాత జీతాలు ఇవ్వాలని కడప జిల్లా పోర్మామిల్లా పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద పిఆర్సీ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు రామనారెడ్డి బాలరాజు పుల్లయ్య సాధు వెంకటేశ్వర్లు వెంకటరెడ్డి పాపయ్య ప్రభాకర్ రావులు మీడియాతో మాట్లాడారు కొత్త జీతాలు వద్దు పెండింగ్ డిఏలతో కలిపి పాత జీతాలు ఇవ్వాలని వారు నినాదాలు చేశారు అసంబంధమైన ఈ పిఆర్సీ రద్దు చేసే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదే విధంగా అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టర్ను బహిర్గతం చేయాలని హెచ్ఆర్ఏ స్లాబ్లను యథావిధిగా ఉంచాలన్నారు అదే విధంగా ఉద్యోగులు న్యాయబద్ధమైన డిమాండ్స్ అడిగితే ఉద్యోగులపై అసత్య ప్రచారాలు చేయడం సరైనది కాదన్నారు కార్యక్రమాన్ని పూర్తిగా తీసుకొని నిన్నటి రోజు పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో కడపలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ సార్ ఇప్పుడు మనకు రావాల్సినటువంటి పిఆర్సీ పైన మనకు ఏ విధంగా అయితే సమ్మతి లేదో దాన్ని బట్టి మనము ఒక అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కలిసి పిఆర్సీ సాధన సమితి అనేది ఒకటి ఏర్పాటు పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ మనకు పిఆర్సీ రిపోర్టు బహిర్గతం చేయకుండా 23% ట్రీట్మెంట్ ఇస్తాను మనకి ఇచ్చినటువంటి ఐఆర్ను కూడా వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించినందుకు మనం ఈరోజు లేదు మనము ఈ ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని దుర్మార్గమైనటువంటి చర్య అదే విధంగా మనము ఆయర్కు ఇన్కమ్ ట్యాక్స్ కూడా తెలియజేయడం జరిగింది ఇది ఎన్నికి కథాలి అని చెప్పడం ఎంతవరకు సభము అని కూడా ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు ఏపీటీఎఫ్ అధ్యక్షుడు సతార్ సార్ మాట్లాడవలసిన వచ్చింది సార్ ముందుగా అందరికీ 73వ గణతంత్ర దినోత్సవ హృదయపూర్వక స్వాగతం సార్ చీకటి జీవులను ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ల ఐక్యత మనందరికీ తెలుసు 2018 జూలై నుంచి మనకు 11వ పిఆర్సీ రావాల్సి ఉంది అశుతోష్ మిశ్రా కమిషన్ వేశారు 3 ఏళ్ల తర్వాత మనకు ఆనాటి గవర్నమెంట్ అంటే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ 27% ఐఆర్ ఇస్తాం 14.5% హెచ్ఆర్ఏ 20% హెచ్ఆర్ఏ 30% హెచ్ఆర్ఏ ఉన్నటువంటి హెచ్ఆర్ఏ స్లాబ్లను కేవలం 16% మరియు 8% నిర్ణయించి హెచ్ఆర్ఏ స్లాబ్లలో భారీగా కోతను కోసి పిఆర్సీ అమలు పరుస్తామని చెప్పినారు మరి సంఘనాయకులు చర్చలకు వెళ్ళినప్పుడు కేవలము అక్కడ ముఖ్యమంత్రి గారు చర్చల్లో 23% ఫిట్మెంట్ మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు మీరు అర్థం చేసుకోండి ఈ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేను ఇవ్వలేకపోతున్నాను ఇవ్వలేకపోతున్నందుకు నేను బాధపడుతున్నానని చెప్పి నాయకులకు చెప్తే సరే ఇంత ఆర్థిక లోటు ఇబ్బంది ఉన్నప్పుడు సరేలేమని చెప్పి మా నాయకులు కూడా ఆడ 23% ఒప్పుకొని వచ్చినారు మిగతా విషయాలు చాలా ఉన్నాయి వాటిని కూడా
మాట్లాడదాం సార్ అంటే అది సిఎస్ గారితో అధికారులతో మాట్లాడమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు వెళ్ళడం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఏ అంశాలపైన కూడా డిస్కషన్ లేకుండా ఒకేసారి జీవోలు ఇచ్చి వాళ్ళకు జీతాలు ఇవ్వమని చెప్పి చెప్తున్నారు. మరి ఈ జీవోలు ఇచ్చే ముందు నాయకులను పిలిచి అంశాలపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఏ అటువంటి పని ఏం చేయకపోగా జీవోలు ఇచ్చి ప్రజరీ ఉద్యోగులను వాళ్ళకు మేము ఇచ్చిన జీవోల ప్రకారం వాళ్ళకు జీతాలు వేయండి అని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మరి ఎట్లా అది సంభవం? ఈ విధంగా ఏమాత్రము సమంజసంగా లేని ఆమోదయోగ్యంగా లేని పిఆర్సీని మా నెత్తి మీద ముద్రము మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మేము ఆమోదయోగ్యం కాదు ఇది. మరి మేమేమడుగుతున్నాము, ఇంతవరకు చరిత్రలో లేని విధంగా పిఆర్సీ ఇవ్వమని అడగాల్సింది పోయి, కొత్త పిఆర్సీ ఇవ్వమని అడగాల్సింది పోయినా పోయి, మా అంతటి మేమే మాకు పాత పిఆర్సీ ఇవ్వండి, కొత్త పిఆర్సీ అమలు చేయొద్దు, మాకు పెండింగ్ లో ఉన్నటువంటి 5 డిఎలను కలిపి పాత పిఆర్సీ ఇవ్వమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాం. పాత పిఆర్సీ ఇవ్వమని అంటున్నామంటే కొత్త పిఆర్సీలో ఎంత మతలబు ఉందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ సందర్భంగా మరి ప్రభుత్వము ఇప్పటికైనా గ్రహించి మా ఆవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి మమ్మల్ని అర్థం చేసుకొని మరి ఈ అంశాలన్నీ కూడా సావధానంగా పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. హెచ్ఆర్ఎస్ రాగులు గతంలో మా నాయకులు సంఘ నాయకులు అందరూ ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి హెచ్ఆర్ఎస్ డ్రాబుల్ను కూడా ఈరోజు కోత కోసేదానికి చూస్తూ ఉన్నారు. ఏమాత్రం కోత కోయకుండా హెచ్ఆర్ఎస్ డ్రాబులను ఉన్న వాటిని యథావిధంగా అమలు పరచండి అంటున్నాం. హెచ్ఆర్ఏను పెంచమని మేము అడగడంలే, బీఆర్సీలో హెచ్ఆర్ఏను పెంచమని మేము అడగడంలే. యథావిధిగా ఉన్నది ఉన్నట్టుగా హెచ్ఆర్ఎస్ డ్రాబుల్ను అదే విధంగా ఉంచమని అడుగుతున్నాం. మరి ఈ విధమైనటువంటి ఈ కోరికలు గుంతమ్మ కోరికలు అవుతాయా? న్యాయంగా అడిగిన కోరికలైనా గుంతమ్మ కోరికలైనా ఇవి ఉన్నది ఉన్నట్టు ఉంచమంటున్నాం, తగ్గి అంటున్నాం. తర్వాత సిటీ అలవెన్స్ సిసిఏ రద్దు చేసినా నూతన పిఆర్సీని జీవోలు ఇవ్వడం జరిగింది. ఈ పిఆర్సీ మాకు వద్దు అని భారీ ఎత్తున 20వ తేదీ ప్రాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం, అదే పిఆర్సీని ఇవ్వండి, కొత్త పిఆర్సీతో మాకు ఉపయోగం లేదు అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చాలా దారుణమైనటువంటి విషయం. ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వంలో వచ్చినటువంటి వారం రోజులనే సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ సిపిఎస్ను రద్దు చేయకుండా కమిటీల పైన కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో 10 పిఆర్సీల్లో ఎప్పుడు కూడా ఐఆర్ కంటే ఫిట్మెంట్ అనేది ఎక్కువ ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు ఐఆర్ కంటే తగ్గించినటువంటి ఘనత ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫిట్మెంట్ అనేది ఐఆర్ కంటే ఎక్కువ ఉండేటట్లు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 3వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం కూడా ఉంది. ఇప్పటికే పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో సిఎస్ గారికి సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంలో న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించకపోతే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె కూడా వెళ్ళేందుకు వెనుకాడమని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కన్వీనర్, నా పేరు వెంకటరెడ్డి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పిఆర్సీ పట్ల అవలంబిస్తున్నటువంటి వైఖరి చాలా హేయమైనటువంటిది. అంతేకాకుండా ఫిట్మెంట్ను ఐఆర్తో సమానంగా కనీసం పెంచండి అయ్యా, హెచ్ఆర్ఎస్ లాభులను మాకు ఎక్కువ ఇవ్వకపోయినా పర్వాలేదు, తగ్గించకండి, పెన్షనర్లకు ఇస్తున్నటువంటి క్వాంటమ్ పెన్షన్ను అమలు చేయండి అనేసి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు చేస్తూ ఉంటే ఒక సైడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఎమ్మెల్యేలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పట్ల
నెగటివ్ ప్రచారం చేయడం అనేది ఎంతవరకు సభము? ఒక ఉద్యోగిగా ప్రతి ఒక్కరూ మా న్యాయమైనటువంటి డిమాండ్లను తీర్చమని అడిగే హక్కు లేదా? డిఎల్ అన్నిటినీ పెండింగ్ లో ఉన్నటువంటి డిఎల్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చేసి ఇదే పిఆర్సి మీ గ్రాస్ శాలరీ పెరిగిందనేసి తెలియజేయడం ఎంతవరకు కరెక్ట్? మేము ఉద్యోగ ఉపాధ్యాయులుగా ఈ పిఆర్సి సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమాల్లో సమ్మె కూడా 6వ తారీఖు నుంచి చేసే సమ్మె కూడా వెనుకాడము. కాబట్టి ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులతో ఫ్రెండ్లీ ప్రభుత్వం అనిపించుకొని వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను తీర్చాలి. తీర్చని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.